అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ తుఫాను బాధితుల్ని ఆదుకోవడంలో, తుఫాను బాధితులకు సహాయం అందించడంలో, తుఫాను ప్రమాదాన్ని ముందుగా హెచ్చరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందండి. ఇది ఎలా ఉందంటే, పప్పే ఇవ్వలేని ముఖ్యమంత్రి తుఫాను సహాయాన్ని అందించగలడా అని ప్రజలు విమర్శించే స్థాయికి ఉందండి. కందిపప్పు కేజీని రాయితీ మీద 40 రూపాయలకు ఇస్తున్న ప్రభుత్వం హఠాత్తుగా దాన్ని 67 రూపాయలకు పెంచేసింది. అది మార్కెట్ లో ఒక కేజీ కందిపప్పు 120 రూపాయలకు దొరుకుతోంది. అలాగే చక్కెరను కూడా, రాయితీ చక్కెరని కిలో 17 రూపాయలకు పెంచిన ఈ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల నష్టాలన్నీ భరించగలదా, ప్రజలకు సేవలు అందించగలదా అన్నది అందరిలో కలిగే అనుమానం అండి. దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 114 నియోజకవర్గాల్లో దాదాపుగా 12 లక్షల ఎకరాల భూముల్లో పంటలు నష్టపోయారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప ఇలా రకరకాల పంటలన్నీ కూడా కొట్టుకుపోయాయి, నీళ్లు పాలయ్యాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, చెట్లు విరిగి పడ్డాయి. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆయన ఒకసారి అలా ఆకాశంలో విహరించి పరిస్థితులు చూసి వెళ్లారంట. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎలా చేసే ఒకసారి చూడండి. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వచ్చి ప్రజల్లో మమేకమై నేల మీద నడిచి, నీళ్లల్లో దిగి, మోకాటి నీళ్లల్లో నడిచి ప్రజల కష్టాలని అర్థం చేసుకుని సరైన సమయముల్లో వాళ్లకు సాయం అందించారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా షూటింగ్లకు వచ్చినట్టు ఆకాశంలో విహరించి ఏరియల్ సర్వేలు చేసుకుని వెళ్లిపోయాడు. ఈ రోజు నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు అంటారు, ఏమీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసేవారండి. ఈ నెలలో వర్షం ఎప్పుడు పడుతుంది, వర్షపాతం ఎంత నమోదైంది, ఎలా ఉంది, ప్రమాదాలు ఎప్పుడొస్తాయి, తుఫాన్లు ఎప్పుడొస్తాయి, లేదా ఇంకేదైనా విపత్తులు వచ్చే ముందే ప్రజల్ని హెచ్చరించేవారు. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా హాయిగా నిద్రపోతూ ఎప్పుడో మేల్కొన్నప్పుడు తూతూ మంత్రంగా ఏదో చెప్తుంది. కేవలం ఏదో నవరత్నాలు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి చేసే ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే, పల్లెలో ఒక సామెత ఉంది, మజ్జిగకు గతి లేని వాడు పెరుగుకు చీటీ రాశాడంట. అంటే వీడికి మజ్జిగే లేదు, పెరుగు తెస్తానని చెప్తాడు. అలాగే ఇంకొక సామెత ఉందండి, పునగరా పులిగాడ అంటే ఎద్దు అడుగు కింద 7 చాట్ల పేడ ఉంది అని అన్నాడంట. అంటే ఎద్దు అడుగు కాలు అంత ఉంటుంది, దాని కింద 7 చాట్ల పేడ ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇంత అండి, చేయమంతా చెప్పేది చాలా పెద్దగా ఆకాశం అంతా చెప్తుంటాడు. ఈయన ప్రభుత్వం అంతా కూడా మాయల మరాఠీ గాడి గారడి విద్యల్లాగా ఉన్నాయి తప్ప పరిపాలన ఎక్కడ కనిపించలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు ఎక్కడ దోచుకుందాం, అది ఎక్కడ దాచుకుందాం అని ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్, ఎక్కడ చూసిన అక్రమ సంపాదనలు, భూ కబ్జాలు, అక్రమాలు, అన్యాయాలు తప్ప ప్రజల సంక్షేమాలు, ప్రజలకు సహాయాలు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయం ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంత పరివర్తన చెంది పరిపాలనా విధానాల మీద అవగాహన పెంచుకొని గత ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా ఆదుకున్నాయో చూసి నేర్చుకుని ఆచరించి ప్రజలకు సేవలు అందిస్తే మంచిది, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే మంచిది. అది నా మాటే కాదు, ప్రజలందరి నోట వినిపించే మాట అన్నది ఆయన గమనించాలి. గమనించి తనను తను మార్చుకొని లేదా పరివర్తన చెంది ప్రజలకు అందుబాటులోకి వస్తే మంచిది.